ఇంతకుముందు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భారత గారు ఫోన్ కాల్స్ అనే ఎస్టాబ్లిష్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఏజెంటే కాదు కదా ఇది మరి ఐదు సంవత్సరాల తర్వాత కేసు నడుస్తుంది మీరు పెట్టిరు ముద్దాయిలని చెప్పి మీరు ప్రూవ్ చేయకుండా చేసినా వాడు ఏం చెప్పిండో ఎందుకు చెప్పిండో భాస్కర్ రెడ్డి గారిని ముద్దాయికి పెట్టిరు అవినాష్ రెడ్డి గారిని ముద్దాయికి పెట్టిండు ఆయనకు బెయిల్ రాలేదు ఈయనకు ఆంటిసిపేటెడ్ బెయిల్ మీద ఉన్నాడు మీకేం బాధ కోణంలో అయితే నడుస్తుంది కదా సో మీరు చాలా సుదీర్ఘంగా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు ఫ్యామిలీని ఆ ఫ్యామిలీతో చాలా దగ్గరగా ఉన్నారు మీరు భారతి రిమోట్ కంట్రోల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి యాక్షన్ చేసే పరిస్థితి ఉంటుందా ఒకటండి అది రాజారెడ్డికి అలవాట్లేదు రాజశేఖర్ రెడ్డి గారికి అలవాట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దేవుడు ఈ ప్రజలే కంట్రోల్ చేయాలి తప్ప ఎవరు చేయలేరు పుట్టలేవడు ఏంది నరసింహారావు గారు భారతదేశ చరిత్రలో చూడండి మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు మనకు ఆంధ్రప్రదేశ్కు నీలం సంజీవ రెడ్డి కాడికెళ్ళి రావు రామకృష్ణరావు వెళ్ళి భగవన్ మనం బ్రహ్మానంద రెడ్డి కాడికెళ్ళి చూస్తే ఇవ్వాలి వరకు పదహారు పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు లేరు హేమేమిరు వెంగల్ రావు గారు అడ్మినిస్ట్రేటర్ ఎమర్జెన్సీలో నడిపినటువంటి వ్యక్తి చెన్నారెడ్డి గారు ఆయన నోటికెళ్ళి మాట వస్తే గవర్నమెంట్ ఆర్డర్ అనుకొని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేటటువంటి వ్యక్తి ఆయన ఏ మీటింగ్లో అయినా నేను పబ్లిక్ మీటింగ్లో కావచ్చు ఒక సెమినార్లో కావచ్చు ఒక ఇండోర్ మీటింగ్లో కావచ్చు ఎక్కడ నేను మాట్లాడినా అది జీవో కింద మారాలని చెప్తుండే అటువంటి ముఖ్యమంత్రుడు ఉన్న దాంట్లో వాళ్ళ కొడుకులు ఇవ్వాలి అడ్రస్ లేవు తండ్రికి ఇచ్చిన మాట మీద భారతదేశ చరిత్ర మీద చూడండి ఎక్కడన్నా నాకు ప్రపంచం సంగతి తెలియదు కానీ భారతదేశ చరిత్ర తండ్రి చనిపోతే కొత్తగా పార్టీ పెట్టి నాలుగు నాలుగు సంవత్సరాల ఇరవై రోజులు ఇరవై రోజులు నాలుగు సంవత్సరాలు సుమారుగా నాలుగు సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు చిరంజీవి ఒక్కటైనా ప్రతిపక్ష నాయకునిగా నిజంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అయినా ప్రతిపక్ష నాయకునిగా నాలుగేళ్లు పోరాడి తర్వాత ఎన్నికలలో వనడా పరిస్థితితో టోడిపోయి మళ్ళా అరవై ఏడు సీట్లు డెబ్బై సీట్లు తొమ్మిది సీట్లు గెలిచి ఒరిజినల్ ప్రతిపక్ష నాయకుడు అయిండు ప్రతిపక్ష నాయకునిగా నీళ్లు దాపిడి చంద్రబాబుకు రెండు వేల పంతొమ్మిదిలో దిమ్మది రేటట్టు కొడితే ఇరవై మూడుకు పడిపోయి సమైక్య ఆంధ్రప్రదేశ్ జరిపేటటువంటి నూట యాభై యొక్క సీట్లు గెలిచాడు ఎక్కడుండి చెప్పండి ఎక్కడ రిమోట్ కంట్రోల్ అది భార్యగా మాకు అన్ని హక్కులు ఉంటాయి గవర్నర్ తానుకోయినా ప్రైమ్ మినిస్టర్ తానుకోయినా చీఫ్ జస్టిస్ తాను పోయినా ఏదైనా పూజకు పోయినా పునస్కారానికి పోయినా ఖచ్చితంగా భార్యగా మాకు హక్కులు ఉంటాయి ఆ హక్కులను చూసి కూడా నువ్వు ఓర్వలేని దరిద్రం బతుకునేది ఎట్లా నీకు ఎట్లా పడతావు చెప్పు ఈ వరుడు లేకపోతే కొలుగుతాం ఇంకా పదమూడు తారీఖు దాకా కొలుతుంది ఇంకా ఇంకా పెంచుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీరు ఎఫ్ఐఆర్ పేరుది ప్రపంచానికి తెలుసు ఎఫ్ఐఆర్ ఏందని మనమే అంటే కదా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిది తారీఖు నాడు అన్న జయంతి రోజు నీ ఓట్లకి వెళ్ళే తిలక పలుకులు పలికినావు కదా ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అనుకుంటా ఇంత దరిద్రం నాకే నాని తెలంగాణ తిరిగి మొత్తం మూడు వేల కిలోమీటర్లు అంతటా